రైతీ వీడ చూస్తున్నారు కదా మన మోహన్ రావు పటేల్ గారు. ఇక ముదల్ నియోజకవర్గంలో గడప గడపకు మోహన్ రావు పటేల్, పల్లె పల్లెకు బీజేపీ అనే పేరుతోటి గత సంవత్సరం ఇదే రోజు అంటే 5/5/2023 రోజు మన కుంటల మండలంలోని సూర్యపూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో అక్కడ ప్రారంభించి ఇక ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాలలో గడప గడపకెళ్ళి ప్రచారాన్ని నిర్వహించి ముదల్ నియోజకవర్గంలో కాషాయం జెండను రెపరెపలాడించినటువంటి హిందూ టైగర్ మన మోహన్ రావు పటేల్ గారు ఇలా అక్కడ వెళ్ళి పూజను నిర్వహించడం జరిగింది. ఇక్కడ వారి యొక్క కార్యకర్తలతో అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కలిసి ఇక ఒక సంవత్సరం పూర్తి అయింది కాబట్టి ఈ గడప గడపకు మోహన్ రావు పటేల్, ప్రజా పల్లె పల్లెకు బీజేపీ అనే ప్రోగ్రాము ఇక దాన్ని ఉద్దేశించి అదేవిధంగా మన గోడెం నాగేష్ గారికి 100,000 మెజార్టీ రావాలన్న ఉద్దేశంతో రుద్రాభిషేకం చేయడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా తనవంతుగా గడప గడపకు పల్లె పల్లెకి మళ్ళీ వెళ్ళి 100,000 మెజార్టీకు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరికి చైతన్య పరిచి ఇక్కడ బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తానని కూడా మోహన్ రావు పటేల్ గారు చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా మన మోహన్ రావు పటేల్ గారు వెంట అక్కడ వివిధ గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వచ్చి ఈ రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. ఇక అంతేకాకుండా బైసలు ఉండి ఇక బైస కౌన్సిలర్లు అయినటువంటి మన అల్లెం దిలీప్ గారు, అదేవిధంగా గాలి రవి గారు, కల్లూరు సర్పంచ్ లక్ష్మణ్ పటేల్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు, అదేవిధంగా మనోజ్ రెడ్డి గారు, రామకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని రుద్రాభిషేకాన్ని ప్రారంభించిళ్ళు. ఇక అంతేకాకుండా ఇక్కడ నుండి ఇప్పుడు ఏదైతే గడప గడపకు మళ్ళీ తిరిగి భారీ మెజార్టీగా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మోహన్ రావు పటేల్ గారు చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా రుద్రాభిషేకం చేసిన వెంబడే దాదాపు ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక మన మోహన్ రావు పటేల్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట. మీరు ఎందుకయా ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారని అడిగితే వాళ్లకు మోహన్ రావు పటేల్ గారి వాళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసంతో మళ్ళీ మోహన్ రావు పటేల్ గారు తిరుగుతే ప్రతి గ్రామన్న పల్లె పల్లెన్న ప్రజలందరూ చైతన్యమై మళ్ళీ బీజేపీకి ఓడేస్తారు, మళ్ళీ ఇక్కడ ఎంపీగా మన గోడెం నాగేష్ గారు గెలుస్తారు కాబట్టి అందుకే ఇలాంటి నాయకుడు వెంట మేము ఉంటామని వాళ్ళు వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట. దర్శనానికి రావడానికి ముఖ్య ఉద్దేశం పోయిన సంవత్సరం 5 తేదీ రోజు మనం ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. భారీ వర్షం ఉండే అరలో ఆ వర్షంలో కూడా మన పార్లమెంట్ సభ్యుడు గిరిజనుల ముద్దు బిడ్డ సోయం బాపురావు గారి చేతుల మీదుగా మనం ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని పల్లె పల్లెకు బీజేపీ, గడప గడపకు మోహన్ రావు అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలో 194 గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన కోసం, మన దేశం కోసం, మన ప్రజల కోసం ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వివరించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే రకంగా అప్పటి నిజాం సర్కార్ అంటున్నాం అంటుంటున్నాము, రజాకార్ సర్కార్ అంటుంటే ఏదైతే బీఆర్ఎస్ అంటుంటున్నో వాళ్ళ వైఫల్యాలను ప్రజలకు వివరంగా తెలియజేయడం జరిగింది. 194 గ్రామాల్లో మనం రచ్చబండ నిర్వహించినప్పుడు మేము స్పష్టంగా ప్రజలు కోరుకునేది ఒకటే, ఏ రకంగా అయితే నరేంద్ర మోదీ గారు నిస్వార్థంగా మన దేశానికి సేవ చేస్తున్నారో
140 కోట్ల జనాభాకు టీకాలు ఇచ్చారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ ఇచ్చారు, గ్రామాల్లో మరుగుదొడ్లు ఇచ్చారు, శ్మశాన వేటికలు ఇచ్చారు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆయనకి ఎలాంటి స్వార్థం లేదు. నిస్వార్థంగా మన దేశానికి సేవ చేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ గారని ఆ రోజు కూడా చెప్పాను, మరి ఈ రోజు కూడా మీకు నేను అదే చెప్తున్నాను. నేను ఒక భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. మరి అదే క్రమశిక్షణతో ఉంటాను. మరి నాకెందరూ పక్కకు పెట్టే ప్రయత్నం చేసినా నేను నరేంద్ర మోదీ సైనికుడిని. నరేంద్ర మోదీ కూడా ఒక పని చేస్తాను. మరి పల్లె పల్లెకు నాతో తిరిగిన కార్యకర్తలకు అందరం ఉంటాను. మనం చూస్తున్నాం రెండు వరకు ఏదైతే టీఆర్ఎస్ అని తిరిగిందో అదే నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ పోతే ఏమని తిరుగుతున్నారు. మీరందరూ గమనించాలి, మన దేశాన్ని సంరక్షించే నాయకుడు ఎవరు, మరి దేశం ఏ స్థాయిలో ముందుకెళ్తుంది. నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల్లో విశ్వగురు అని పిలువబడతారు. మీ అందరికీ కోరేది ఒకటే, తప్పకుండా నేను మీ కష్ట సుఖాల్లో పాల్గొంటూ మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది మరకు ప్రతి మాటకు ఇద్దరు శాసనసభ్యులు అడ్డుపడుతూనే ఉంటారు. తమిళ్ళు నేను దీనికి ఎవరు భయపడద్దు, వాళ్ళకు లొంగొద్దు. మరి మన పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా గోడెం నాగేష్ గారికి పార్టీ ఖరారు చేసింది. మనమందరం క్రమశిక్షణ గల కార్యకర్తల్లో మన నియోజకవర్గంలో అత్యధికంగా కమలంపై గుర్తు పోటేస్తూ మరి మూడోసారి మనం నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేద్దామని మరి రాజరాజేశ్వర స్వామి సాక్షిగా మీ అందరి సహకారంతో తప్పకుండా మనం ఇక్కడి నుంచి మెజారిటీ ఇద్దామని మీ అందరికీ పత్రికా మిత్రులందరికీ మరి ఇక్కడ చేరుకున్న కార్యకర్తలందరికీ నేను కోరుకుంటున్నాను. 2-3 రోజుల్లో మనం ఒక విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల సమయం దగ్గర పెట్టని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది, ఏ రకంగా మోసం చేసింది మన ప్రజలకు వివరించే సమయం వచ్చింది. మనమందరము ఎవరి గ్రామాల్లో వాళ్ళు భారతీయ జనతా పార్టీ కదలింపు గుర్తు నరేంద్ర మోదీ గారికి అత్యధిక ఓట్లు పడేటట్టు కష్టపడదాం, ఊళ్ళ నుంచి మెజారిటీ ఇద్దాం. మరి స్థానికంగా మనం ఉంటాం. మరి ఎవరున్నా లేకున్నా 24 గంటలు నేను మీతో ఉంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.